నమస్కారం అండి. నేను చేసిన రోల్ చాలా చిన్నదే అందుకే, బట్ ఇట్ వాజ్ ఏ అంటే ఎలా స్టార్ట్ చేయాలి. సుజయ్ సుశీల్ ఈజ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ అండి. ఫస్ట్ టైం అయినా కూడా ఎక్కడ ఫీలింగ్ కలగలేదు. అందరూ అన్నిటి గురించి బాగా చెప్తారు, బట్ సినిమాతో నాకు పర్సనల్గా ఒక రిలేషన్ ఉందండి. ఏంటంటే నేను ఉండే గల్లీలో ఇందాక విశ్వకు చెప్పినట్టు మాకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము మేము, అందరూ కలిసి పెరిగాము. అన్ని వాట్సాప్ గ్రూప్లో అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కడు లేడు, అందరూ వెళ్ళిపోయారు యుఎస్, అందరు యుఎస్ వెళ్ళిపోయారు. అప్పుడు యుఎస్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మా పేరెంట్స్ కానీ వేరే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు అంటే పెట్టే ప్రెషర్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ ట్రైలర్ చూస్తే యూ కెన్ రిలేట్ ఎ లాట్. సో ప్రతి ఇంట్లో ఉండే లొల్లే అండి అది. అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫిల్మ్, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆన్ ద సైకలాజికల్ ప్రెషర్స్ ఆన్ కిడ్స్ బై ద పేరెంట్స్. అండ్ నాకు తెలిసి డెఫినెట్లీ చాలా చాలా మంది చాలా వరకు రిలేట్ అవుతారు సినిమాతో. ప్లీజ్ మీరు వాచ్ చేయండి సినిమాలు. నా ప్రియమైన ఎన్ఆర్ఐ మిత్రులందరికీ ఈ సినిమా అంకితం. దయచేసి ఈ సినిమా చూడండి. పేరెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. అండ్ వన్ వెరీ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ టు వర్క్ విత్ తనికెళ్ళ భరణి గారు అండి. ఇట్స్ ఏ లైఫ్ టైమ్ మెమరీ. ఐ ఆల్వేస్ చెరిష్ దోస్ మూమెంట్స్. అండ్ సుజయ్ సుశీల్ గారు, ఇట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ ఇట్స్ ఏ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ రోనక్ బైట్ ఎంత బిందాస్గా, ఎంత సింపుల్గా, ఎంత జెన్యున్గా ఉంటాడో సినిమాలో కూడా అలానే ఉంటాడండి. I wish you all the best, brother. And he's a very, very, very nice guy to work with. And Preeti, you're looking beautiful. Thank you so much, sir. Thank you so much.